ఈమెయిల్ ద్వారా గిరిజ రాస్తున్నారు. నవగ్రహ పూజ చేస్తే స్నానం చేయాలా వివరించండి అంటూ రాస్తున్నారు. ఇది చాలా దుష్టమైన అంశము. లోకంలో ప్రచారం ఎక్కువగా అవుతోంది. ఇప్పుడు మీకు నేను షేక్ హ్యాండ్ ఇచ్చి నా చేయి కడుక్కున్నాను అనుకోండి, అది మిమ్మల్ని గౌరవించినట్లు కాదు కదా. అలాగా భగవంతునికి పూజ చేసి మనం స్నానం చేస్తే భగవంతుని గౌరవించినట్లు కాదు. పూజ చేసే ముందు స్నానం చేస్తే పవిత్రత, పూజ చేసిన తర్వాత స్నానం చేస్తే అది అవమానించటం. ఉదాహరణకి మనకు హోమాదులు చేసినప్పుడు శరీరం అంతా కూడా ఆ దుమ్ము ఆ పొగ వీటన్నిటితోనూ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ సమయంలో కూడా స్నానం చేసినట్లయితే ఆ అగ్నిని అవమానించినట్లు, కాబట్టి అప్పుడు కూడా స్నానాధికం చేయకూడదు. అలాగే మనకు ఈ నవగ్రహ ప్రదక్షిణం చేసినప్పుడు కాళ్ళు కడుక్కోవడం అనేటువంటిది, అలాగే నువ్వులు దానం ఇచ్చిన తర్వాత ఆ దానం పుచ్చుకున్న వ్యక్తి యొక్క ముఖం చూడకూడదు అనేటువంటిది, ఇవన్నీ కూడా లోకంలో ప్రచారంలోకి వచ్చినటువంటి అవాస్తవాలు. ఒక రకంగా చూస్తే దుష్ట ఫలితాలను ఇచ్చేటువంటి క్రియలు. అందువలన ఆ గ్రహాలను దైవాలుగా భావించి మనం పూజిస్తే వాళ్ళ నుంచి సత్ఫలితాలను పొందగలుగుతాం తప్ప, ఏదో పనికిరాని వాళ్ళుగా వాళ్ళని చూస్తేనే స్నానం చేసే పరిస్థితి అనేటువంటిది ఏదైతే ఉందో దానివలన సత్ఫలితాలను పొందడం కంటే దుష్ఫలితాలను పొందే ప్రమాదం ఎక్కువ ఉంది. అయితే వాళ్ళు దైవాత్మకులు కాబట్టి అంత మాత్రం చేత దండించేస్తారు అని కాదు, కానీ అది సరి అయిన విధానం మాత్రం